ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి బకాయి పడినటువంటి డిఏ ఎరియర్లు చెల్లించాలని చెప్పి, సరెండర్ లీవుల క్లెయిములు చెల్లించాలని చెప్పి, పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్లు ఫైనల్ పేమెంట్లు చెల్లించాలని చెప్పి, ఏపీజేఎల్ఐ క్లెయిమ్స్ చెల్లించాలని చెప్పి, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిములు చెల్లించాలని చెప్పి ఇంతకుముందు జిల్లా స్థాయిలో ధర్నాలు, ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాకి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి బకాయి పడినటువంటి బిల్లులు చెల్లించకుండా అసలు ఉపాధ్యాయుల మీద ఇంతటి నిర్బంధాన్ని ప్రయోగించడం ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం తన పని తాను చేయకుండా, ఉద్యోగుల దాచుకున్నటువంటి సొమ్మును కూడా తిరిగి చెల్లించకుండా ఈ నిర్బంధ ప్రయోగాలు ఏమిటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ రకమైనటువంటి ఇరిల్ లెక్క పెడితే సుమారు 2,000 కోట్ల రూపాయలు బకాయం. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 9 డిఏలు బకాయి పడింది. ఈ 9 డిఏలు బకాయిలు 135 నెలల బకాయిలు పడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మంది ఉద్యోగులకి 135 నెలల డిఏ బకాయి పడిందంటే అది 8,000 కోట్ల రూపాయలు అవుతుందో లెక్క పెట్టుకోండి. అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా కేవలం 18 నెలల పిఆర్సీని అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత ఏమిటని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మా సమస్యలు పరిష్కరిస్తే మేము రోడ్లు మీకు రాము, ధర్నాలు చెయ్యం. అందువల్ల ఇది కనీసంగా మేము దాచుకున్న డబ్బును కూడా నువ్వు లాక్ చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇదేమి రాజ్యం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి. అందువల్ల తక్షణం ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ సమ్మనేటువంటి ఈ ఎరియర్లు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఉద్యమాలతో నిర్బంధాలతోటి మీ పోలీసు రాజ్యంతో అణిచివేస్తే ఇది ఆగిపోదని చెప్పి మా మనసుల్లో ఉన్నటువంటి ఆక్రోషణ ఆందోళనని మీరు దాన్ని అరికట్టలేరని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను.